వీరశైవ లింగ యోతిలింగ బలజ సంఘం తెలంగాణ రాష్ట్ర దశాబ్దోత్సవాల్లో భాగంగా 2023-2024 సంవత్సరంలో ఎస్ఎస్సీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 200 మంది తెలంగాణలోని వీరశైవ లింగయోతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల్ని బిఎం బిర్లా సైన్స్ ఆడిటోరియం యోజన విభాగం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, దాట్ల హనుమతరాజు పాల్గొని విద్యార్థులను సత్కరించారు. త్వరల కోసం పాటుపడని నరుడు బతుకు దేనికని కలిసి ఎన్ని అడ్డంకుల సాగరాలు నడిచి లంఘించి కార్యాన్ని సాధించేటటువంటి నాయకులు గౌరవములు సభాపతి అధ్యక్ష హరియక్షం గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, దైవ వరప్రసాదం వారు వారికి ప్రత్యేకంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తుంది ఈ వేదిక. నాదములకు మనసు మనసు కలియుటకు మమత తీరు తెలియుటకు కల్పతరు భరత భూమి ఘనత నీవు పాడరా, కర్తవ్యము నెరుగుటకై భరత చరిత చూడరా. దయచేసి అందరూ వేదికని కొంచెం ఫ్రీగా వదిలేయండి. వారు సమతకు సహకారం, మమతకు శ్రీకారం, నీతికి ఓంకారం, నిజాయితీకి ధనుష్ఠానకారం, సౌరజతకు కట్టిన ప్రాకారం, అన్ని కలిపి మానవత మహిత శక్తికి ఆకారం వారు. అలాంటి గౌరవనీయులు సభాపతి వారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేస్తున్నారు. సత్సంగ హృదయులు, కరుణాంతరంగ నిలయులు, ధర్మకర్మ మర్మజ్ఞులు, తేని దయచేసి అందరూ వేదికని కొంచెం ఫ్రీగా వదిలేయండి. యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అవార్డు అందిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నా తోటి మిత్రులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే నిజామాబాద్ గారు, మరి అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న సంఘ పెద్దలు పట్ల సంగమేశ్వర్ గారు, మల్లికార్జున అప్పగారు, డాక్టర్ శివప్పగారు, శెట్టి శివకుమార్ గారు, జి దినేష్ పటేల్ గారు, కె రాజప్ప గారు, శివచరణ్ గారు, భరత్ గారు, సోమేష్ గారు, శ్రావణ్ గారు, శ్రావణి గారు, అశ్విని గారు, వారితో పాటు వేదిక ముందున్న పెద్దలందరూ, వేదిక ముందున్న వీరశైవ సభ్యులకు, ఈరోజు పురస్కారం అందుకుంటున్న విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్లకు నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అభినందిస్తూ, నేను వక్తం కాదు ఉపన్యాసం కాదు, నాకు ఎక్కువ జనరల్గా అందరు మనం ఎట్లా మాట్లాడుకుంటాం అంతవరకే వచ్చి మనం బసవేశ్వరుడు దేవుని లాగా కొలుస్తుంటూ ఈరోజు ఆయన చూపించిన మార్గంలో కూడా మనం నడుస్తున్నాం. మనం ఎంతవరకు నడుస్తున్నాం అనేది మనల్ని మనమే ఒకసారి విమర్శన చేసుకొని నడిస్తే సమాజం చాలా ముందుకు పోయే అవసరం ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. వారి కోరిక ఏముండదంటే కుల మతాలు దూరం పెట్టాలి, సమాజంలో అందరు కలిసి ఉండాలి అనేది వారి ముఖ్య అంశం. మరి దాన్ని ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది గ్రహించాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వాలని, ఇది మంచి కార్యక్రమం, ప్రోత్సహించే కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తున్న మన పట్ల సంగమేశ్వర్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పురస్కారాలు అందుకున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైతున్నారో ఇవి ఏమిటి కారణమైందంటే
ఇప్పటిదాకా మంచి చదివిండు, ఇక ముందు ఇంకా మంచి చదువుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ పురస్కారం ఇస్తాను. మరి ఈ పురస్కారాలకు సంబంధించి, ఈ సంఘానికి సంబంధించి ఏదన్నా ప్రభుత్వ పరంగా మీ అవసరాలు ఏమన్నా కూడా నేను ఎడవేళలో మీకు అందుబాటులో దాంతో పాటు ఈరోజు కార్యక్రమానికి రావాల్సి ఉన్న ఇద్దరు అతిథులు, ఒకరు ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, మరి మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్లో మన అందరి పార్లమెంట్ సభ్యుడు సురేష్ శెట్కర్ గారు. ఇవాళ రావాల్సిందే, వాళ్ళిద్దరు ఢిల్లీ పోవడం వల్ల రాలేకపోయారు. మరి మా మిత్రులు భూపతి రెడ్డి గారు వచ్చారు. మరి ప్రభుత్వ పరంగా ఏదున్నా కూడా యాజ్ ఎ స్పీకర్ తెలంగాణ దీనిలో కూడా మీకు కావాల్సిన సంఘానికే కాకుండా మీ కుటుంబాలకు కూడా ఎప్పుడు ఏం అవసరం ఉన్నా మేము 24/7 అందుబాటులో తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేసే పని తప్పకుండా నేను చేస్తా, నేను అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత విద్యార్థులకి